పెద్దపల్లి మండలం రెమిడిచెల్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వార్త విని గుండెపోటుతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త టీడీపీ అభిమాని షేక్ హుస్సేన్ సాయిబ్ బొల్లపల్లి మండలం మోగ చింతలపాలెం గ్రామానికి చెందిన జీవి ఆంజనేయులు అభిమాని అయిన ఎస్పీ చారిటీ అధినేత పోక వెంకట్రావు. మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ హుస్సేన్ సాయిబ్ కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని చలించపోయిన ఎస్పీ చారిటీ అధినేత పోక వెంకట్రావు మరియు అతని ఎన్ఆర్ఐ మిత్రుల సహకారంతో 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మొగచింతల పాలెం టీడీపీ నాయకుల చేతుల మీదుగా టీడీపీ అభిమాని షేక్ హుస్సేన్ సాయిబ్ కుటుంబ సభ్యులకి అందజేశారు. నమస్కారం, నా పేరు పోకా వెంకట్రావు, అది మూడు చదువుకోవడం. సో గత ఆదివారం చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు జరిగిన విషయం గురించి చాలా కలిసి వేసింది ఆ వార్త కనగానే. సో పార్టీ సీనియర్ కార్యకర్త అయినటువంటి శ్రీ షేక్ హుస్సేన్ సాయిబ్ గారు మరణించడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సో అది ఆ విషయం తెలుసుకున్న వెంటనే చాలా బాధపడ్డాం, అందరం బాధపడ్డాం ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది. సో ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడికి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను కానివ్వండి, నా ఎన్ఆర్ఐ మిత్రులు, ముందు పోటీ కానివ్వండి, ముందు పండగ కానివ్వండి, తరపు నవీన్ కానివ్వండి, లేకపోతే యాగంటి మధుబాబు, సుబ్బారావు, బాబు, మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్త అయినటువంటి హుస్సేన్ సాహెబ్ గారి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాం. దీని అంతటి స్ఫూర్తి మా నాయకుడు మా ఆంజనేయులు గారు. గతంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో కుటుంబాలకి, ఎంతో మంది కార్యకర్తలకి అండగా నిలబడిన ఘటనలు చాలా ఉన్నాయి. సో ఆయన స్ఫూర్తిగా తీసుకుని మా వంతుగా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇవాళ ఈ కుటుంబం అంటే మా కుటుంబం సభ్యులని సభ్యులైనటువంటి హుస్సేన్ సాహెబ్ గారి కుటుంబానికి వచ్చి ఎంతో కొంత మా చేతనంత ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలకు కానివ్వండి, ఆ ఫ్యామిలీలో ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పార్టీ తరఫున మా సార్ కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, లేకపోతే మేము కానివ్వండి, ఖచ్చితంగా ముందుంటాము. ఇంతకుముందు కూడా గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఏమైనా పేదరికం వల్ల ఇబ్బంది పడ్డా కానీ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ మేము ముందు నిలబడ్డాము, ఇంతకుముందు నిలబడ్డాము, ఇప్పుడు నిలబడ్డాము, ఇక ముందు కూడా నిలబడతాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మా కుటుంబం, మా కుటుంబంలో సంబంధించి మా కుటుంబ సభ్యులకి ఎలాంటి సమస్య వచ్చినా మా చేతలేనంత వరకు ఖచ్చితంగా చేస్తాము. సో కాకపోతే ఇలాంటి ఘటనలు జరగటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన కొన్ని వేల లక్షల కుటుంబాలకి ఐటీ ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా చాలా తీవ్రమైన బాధ కలిగింది ప్రతి ఒక్కరికి. ఆ బాధను తట్టుకోలేక కొంతమంది కార్యకర్తలు కూడా చనిపోవడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఆ కుటుంబాలకి మా వంతుగా కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా 100% అండగా ఉంటాం.